ఖైదీ నంబర్ 150 ద్వారా సినిమాలోకి గ్రాండ్గా రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే సైరా నరసింహారెడ్డి సినిమాతో తన చిరకాల కొరకు తీర్చుకున్నాడు. చారిత్రాత్మక చిత్రాల్లో కూడా తనకు సాటిలు ఎవరు లేరని నిరూపించారు. ఇక ఈ సినిమా తర్వాత 152వ సినిమా కోసం అంతా సిద్ధం చేస్తున్నారు చిరు. తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న అప్డేట్ మెగా అభిమానులను ఖుషి చేస్తుంది. సామాజిక అంశాలను ఎలివేట్ చేస్తూ రాసుకున్న కథలను సినిమాలుగా మలచడంలో దిట్ట కొరటాల శివ. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ చాలా హిట్ అయ్యాయి. ప్రస్తుతం అదే కొరటాల శివ చేతిలో చిరంజీవి 150 ప్రాజెక్ట్ పడింది. నిజానికి ఎప్పుడో ప్రారంభం కావాల్సిన సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవలే ఈ సినిమా ముహూర్తపు కార్యక్రమాలు జరుపుకుంది. దీంతో ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఎప్పుడప్పుడు ప్రారంభమవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు. అయితే తాజా సమాచారం మేరకు మెగా 152గా రాబోతున్న ఈ సినిమా డిసెంబర్ మొదటి వారంలో రెగ్యులర్ షూట్ మొదలు కానుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా టైటిల్ విషయంపై ఎప్పటి నుంచో వార్తల్లో వినిపిస్తున్న పేరు గోవింద ఆచార్య. కానీ ఈ మధ్య కాలంలో గోవింద హరిగోవింద అనే టైటిల్ తెరపైకి వచ్చింది. అయితే కథరీత్యా ఇదే టైటిల్ సినిమాకు బాగా యాప్ట్ అవుతుందని భావిస్తున్నారట కొరటాల. ఈ మేరకు గోవింద హరిగోవింద టైటిల్ని ఫిక్స్ చేస్తారని తెలుస్తుంది. గోవింద హరిగోవింద టైటిల్పై ఒక డెసిషన్ తీసుకున్న కొరటాల ఇదే అఫీషియల్ టైటిల్గా ప్రకటించబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే రోజే ఈ టైటిల్ను ప్రకటిస్తూ స్పెషల్ పోస్టర్గా రిలీజ్ చేయబోతున్నారట కొరటాల. ఇక ఈ సినిమా కథాంశం దేవాలయం నేపథ్యంలో ఉంటుందని టాక్. దేవాలయాల్లో జరుగుతున్న అవినీతిని వెలికితీసే ఆఫీసర్గా చిరు నటించబోతున్నారట. అందుకే స్టైలిష్ లుక్ కోసం ప్రస్తుతం చిరంజీవి కసరత్తులు చేస్తున్నారని సమాచారం. ఈ సినిమా చిరు కెరీర్లోనే స్పెషల్ మూవీ కానుందని టాక్ నడుస్తుంది. మరోవైపు ఈ మెగా ప్రాజెక్టులో చిరంజీవి సరసన ఇద్దరు హీరోలు నటిస్తున్నారని తెలుస్తుంది. ఈ మేరకు త్రిష ఈషా రెబ్బాన్లు ఫైనల్ చేశారని సమాచారం. చిత్రంలో ఇద్దరితో చేసే రొమాన్స్ హైలైట్గా ఉంటుందని తెలుస్తుంది. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రెడీ టు రిలీజ్.